గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా మీ అందరి మహిళలకు యువతి యువకులకు వృద్ధులకు అలాగే ఇక్కడ ఉన్న కార్మికులకు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ఆయన చేసిన ప్రోగ్రామ్స్ 29 సంక్షేమ కార్యక్రమాలు అందులో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడాలంటే తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది అదే కాకుండా నూతన దంపతులకు పెళ్లి కానుక ఇవ్వటం జరిగింది దళితులకు ఇంట్లో పెళ్లికి తాళిబొట్టు కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇక్కడ వీవర్శాల అనే ఒక ప్రోగ్రామ్ చేయటం జరిగింది ఇలా చెప్తూ ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ గారు చాలా పట్టుదలతో ఇక్కడ చేయటం జరిగింది కానీ ఆయనకి నాకు మా హృదయానికి మా మనసుకు దగ్గరుండే ప్రోగ్రామ్స్ స్త్రీ శక్తి ప్రోగ్రామే మీకు అందరికీ తెలిసిందే స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది మహిళలకు టైలరింగ్లో బ్యూటీ కోర్సుల్లో శిక్షణ అందించడమే కాకుండా ఇక్కడి నుంచి 32 బ్యాచ్లు పాస్ అయిన బ్యాచ్ల్లో 2000 పైన మహిళలు ఎవరైతే కష్టపడి పాస్ అయ్యారో వీళ్ళందరికీ టైలరింగ్ మిషన్లు కూడా ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ఇంట్లో కూర్చుని మహిళలు హ్యాపీగా ఒక ఆదాయం వచ్చేటట్టు చూసుకుంటున్నారు వాళ్ళ మీరందరూ మీ కాళ్ళ మీద నిలబడుతున్నారు ఇది చూసి నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాం అందించటం ఒకటి కానీ ఇలాంటి మంచి ప్రోగ్రాంని వినియోగించుకోవటం ఇంకొకటి మీరందరూ చాలా బాగా చేసుకున్నారు మీ అందరినీ ఇక్కడ సక్సెస్ఫుల్గా చూడటం నాకు చాలా గర్వంగా ఉందండి ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి ఇది ఎండ్ కాదు దీనికి ఇంకా విజన్ ఉంది ఇప్పుడు మన బట్టలు కుట్టడమే కాదు వేరే వస్తువులు కుట్టడం కూడా నేర్పించడం అనేది చాలా ముఖ్యమని తెలుసుకున్నాము బెడ్షీట్లు కానివ్వండి పిల్లో కవర్స్ కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి దేనికైతే చాలా మంచి మార్కెట్ ఉందో అదే కాకుండా ఈ వస్తువులకు ఫార్వర్డ్ మార్కెట్ లింకేజెస్ అంటే మార్కెటింగ్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ చేయటం అనేది చాలా చాలా ముఖ్యం దాంతో మీ శ్రమ కూడా తగ్గుతుంది మీకు డిజైన్స్ ఇస్తే మీరు చాలా ఈజీగా డిజైన్స్ హై క్వాలిటీగా కుట్టి మాకు అందిస్తే మేము ఈజీ మార్కెటింగ్ చేయొచ్చు అది కూడా ముందు ముందు మేము చేస్తూ ఉంటామండి ప్రతిపక్షంలో ఉండే నారా లోకేష్ గారే ఇన్ని కార్యక్రమాలు తన శ్రమతో చేయగలిగారండి అంటే మీ ఎమ్మెల్యేగా మంగళగిరిలో ఇంకెంత అభివృద్ధి సంక్షేమం చేయగలుగుతారు మీరందరే ఆలోచించవచ్చు నేను గత 2 రోజులుగా చాలామంది మహిళల్ని ఇక్కడ కలుస్తున్నాను ఈరోజు పూల తోటలకు వెళ్ళాను నిన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మిరపకాయ కాటేజ్ ఇండస్ట్రీకి వెళ్ళటం జరిగింది మహిళల్ని అంత కష్టపడటం చూడటం నాకు గర్వంగా ఉంది కానీ ఇంకొక వైపు చాలా బాధగా కూడా ఉంది వాళ్ళ బాధలు నాకు చెప్పుకున్నారు ఇక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి అదే కాకుండా విద్యుత్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మహిళలకి రావాల్సిన పెన్షన్లు రావట్లేవు అందరికీ రావాల్సిన పెన్షన్లు రావట్లేవు చీప్ లిక్కర్ ఎక్కువ అయ్యేసరికి డ్రగ్స్ సమస్య ఎక్కువ అయ్యేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయట్లేదు చేయట్లేరు అదే కాకుండా రావాల్సిన బియ్యం కానివ్వండి పంచదార కానివ్వండి సరిగ్గా రావట్లేదు మంచి క్వాలిటీ కూడా రావట్లేదు అడిగితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేరు రేషన్లు రావట్లేవు ఏమీ సరిగ్గా రావట్లేవు వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు చాలా వృద్ధులైనా చాలా కష్టపడుతున్నారు ఈ సిచ్యువేషన్ చూసి నాకు చాలా చాలా బాధగా ఉందండి మీరందరూ చాలా బాధ్యతగా ఓటు వేస్తారని నాకు తెలుసు ఎందుకంటే మీరు ఈ కోర్స్ని ఈ స్త్రీ శక్తి అనే ప్రోగ్రాంని చాలా బాధ్యతగా వాడుకున్నారు అందులో సందేహమే లేదు కానీ కొందరు ఉంటారు ఎవరైతే ఇంకా ఆలోచిస్తున్నారో మీ బాధ్యత ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి వీరందరి దగ్గరికి వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రం ఎలా సంక్షేమం మరియు అభివృద్ధి పొందగలదు అని వాళ్ళని అడిగి వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరియు బీజేపీ కూటమి తప్పకుండా గెలవాలి అదే కాకుండా మనము చంద్రబాబు నాయుడు గారిని మన సీఎంగా ఎంపుకోవాలి
అప్పుడే ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది. మనం అందరం బాగుపడతాం. అదే కాకుండా మన భవిష్యత్తు తరాలు కూడా బాగుపడతాయి. మరొకసారి మీరింత బాగా చేశారు, మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. మా ఎవరన్నా శ్రీశక్తి మీద మీ అభిప్రాయాలు తెలియ